చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపు కోసం ఆయన సతీమణి సంగీతా రెడ్డి ప్రచారం చేస్తున్నారు. శేర్లింగంపల్లి నల్లగంటలోని అపర్ణ గేటెడ్ కమ్యూనిటీలో సంగీతారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగేందుకు బీజేపీని గెలిపించాలని కోరారు. అపర్ణ గేటెడ్ కమ్యూనిటీలో సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఓటింగ్లో పాల్గొని విద్యావంతులు ఆదర్శంగా నిలవాలని, బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని సంగీతారెడ్డి కోరారు. సైబర్ కమ్యూనిటీ వాళ్ళ ప్రెసిడెంట్స్ చాలా మంది వాలంటీర్స్తో ఉన్నాము. ఈ పొద్దటి నుంచి ఇది ఫోర్త్ గేటెడ్ కమ్యూనిటీ అవుతుంది. ఒక చాలా మంచి వాతావరణం. ఒక్కటి అనిపిస్తుంది అందరికీ, మోడీ గారు చేసిన మంచి కార్యాలు మన దేశం కొరకు, మన దేశం ముందుకు రావాలంటే మోడీ గారు తప్పకుండా గెలవాలి. అది బీజేపీ, అది కమలంపు, అందరికీ బాగా అవగాహన ఉంది. వీళ్ళందరు మంచిగా చదువుకున్నోళ్ళు. అప్పుడప్పుడు అందరు అంటారు చదువుకున్నోళ్ళు బయటకు వచ్చి ఓట్ వేయరని, కానీ వీళ్ళందరు హామీ ఇస్తున్నారు మేమందరం తప్పకుండా వస్తాం, మా కమ్యూనిటీ ఉండే వాళ్ళని కొన్ని హెల్ప్ చేస్తాం, అందరు వచ్చి తప్పకుండా వేస్తామని. నిజంకు చెప్తే వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, రోడ్ల గురించి, డ్రైనేజ్ ప్రాబ్లం గురించి, నీళ్ళ సమస్య. ఆ సమస్యలన్నీ కొంచెం పెద్ద ఎత్తున మేము చర్చ చేసుకొని పాలసీ ద్వారా ఢిల్లీ నుంచి సెంట్రల్ ఫండ్స్ ఎలా తీసుకురావాలి, దాని ఈ విషయాలంతా కొండా విశ్వేశ్వర రెడ్డి గారు తర్వాత ప్రయత్నం చేస్తారు. ఆయన చేసిన పనుల గురించి వీళ్ళందరికీ తెలుసు. ఒక మంచి ఎంపీగా, ఆనెస్ట్ వ్యక్తి ఆయన, ఇంజనీర్ ఆయన, స్ట్రేట్ ఫార్వర్డ్ పర్సన్, ఇవన్నీ వీళ్ళకందరికి చాలా తెలుసు. సో నాకు దీని గురించి ప్రచారం చేసే పనే లేకుండే, కానీ మంచి డీటెయిల్డ్ ఇష్యూస్ గురించి మాట్లాడినాం. యూనిఫామ్ సివిల్ కోడ్, ఆర్టికల్ 370, ఇంకా మిడిల్ క్లాస్కు